नमस्ते अंडी, वेलकम टू न्यू लाइफ स्टाइल नैंडी चैनल। एला उन्नारंडी अंदर बागुन्नारा? बागुन्नारनी बागुंडालनी मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु। अलागे उगादि सेलिब्रेशन्स एला चेसुकुन्नारो कामेंट सेक्षन लो तेलियजेयंडि। नातो मेमैते ऊरेल्लामंडी, मळ्ळी वस्तां मी दग्गर। फस्ट पोलेरम्म टेंपुल की वेल्लेसि అక్కడ ప్రసాదాలని పెట్టుకొని వస్తాం అన్నమాట। ఈ ఊర్లో పద్ధతి అలా ఉంటుందన్నమాట ఆచారం। ముందుగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి పులరమ్మ గుడికి వెళ్ళాము। ఊరికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది, అంటే గ్రామ దేవతలు అనే వాళ్ళు ఎక్కడైనా కూడాను ఊరికి కాస్త పొలిమేర అంటారు కదండి, అక్కడే ఉంటారు। టెంపుల్స్ అన్నీ కూడాను ఇక్కడ చాలా చిన్న ఊరు, అలాగే టెంపుల్ కూడా చాలా చిన్నదండి। ఒక మనిషి వంగి వెళ్ళాలి అంతే, ఒక మనిషి వెళ్తే ఇంకా రెండో మనిషి వెళ్ళడానికి ఉండదు లోపలికి। కాబట్టి ఇలా చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది। ఇవన్నీ చింత చెట్లు అండి, చింత చెట్ల కింద ఇలా ఉంటారన్నమాట। పోలేరమ్మ టెంపుల్ వచ్చేసి గ్రామ దేవత చూస్తున్నారు కదా, కాకపోతే ప్రతి ఫ్యామిలీ కూడాను ఇక్కడికి వెళ్ళి ప్రసాదాలు పెట్టుకొని వస్తారన్నమాట। చూస్తున్నారు కదా, అలాగ కోడిని కూడా తీసుకొచ్చారు వాళ్ళు, మొక్కు ఉందేమో ఇక్కడ కట్ చేసుకొని తీసుకెళ్తారు ఇంటికి। ఇలాగ పొంగళ్ళు పెట్టే వాళ్ళు ఉంటారు, ఇంకా చూసారు కదా ఉదయం 9 నుంచి 8 నుంచి స్టార్ట్ అవుతారు, ఇక్కడికి వస్తూనే ఉంటారండి ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు వచ్చి। ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళేసరికి కాస్త లేట్ అయ్యిందండి, అయినా కూడా జనాలు అయితే వస్తూనే ఉన్నారు। మేము వెళ్ళిన ప్రతి ఉగాదికి ఊరు వెళ్తాము, వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా పోలేరమ్మ గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి పూజలు చేసి వస్తూ ఉంటామన్నమాట। బాగుంటుందండి, ఇక్కడ పొలాల్లో ఉంటుంది ఈ గుడి, చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట వాతావరణం కూడాను। చూస్తారు కదా అమ్మవారిని, ఉగాది పండగ అంతా పోలేరమ్మ దగ్గరే ఉన్నట్టుగా కనిపిస్తుంది కదండి। విగ్రహాలు కూడా అసలు అర్థం కాకుండా పసుపు కుంకుమలతో ముంచెత్తారు, కాకపోతే కావాల్సింది మొత్తం ఇదిలోకి ఏంటంటే పసుపు కుంకుమలే కదండి కావాల్సింది। ఎంత ఎక్కువ పసుపు కుంకుమ పెట్టుకుంటే ఆడవాళ్ళకైనా గ్రామ దేవతలకైనా అంత ఆనందం కలుగుతుందండి, పసుపు కుంకుమలు కావాల్సింది మొత్తం ఇదిలోకి ఎవరికైనా కూడాను। ఇదిగోండి మా పెద్ద తోడుకోళ్ళ లోపలికి వెళ్ళి పూజ చేస్తుంది, నాకు బయట ఉంది కదండి విగ్రహం అక్కడ పెట్టమనేసి పువ్వులు అవన్నీ అందిస్తూ ఉందన్నమాట తను। ఇంకా నన్ను చేయమనింది పూజ ఫస్ట్, కానీ నువ్వు చేయక్క అని చెప్పాను, నేను తన్నే చేయమన్నాను। ఇంకా తనే చేస్తుంది, ఎవరు చేసినా ఒకటే కదండి, అందరం ఒకటే కదా, మేమంతా ఫ్యామిలీ మొత్తం కూడా ఒకటే ఫ్యామిలీ కదండి, ఎవరు చేసినా పర్లేదు కాబట్టి ఇంటికి పెద్ద కోళ్ళు కాబట్టి మా అక్కయ్య చేస్తే బాగుంటుంది అనిపించింది అంతే, తన్నే చేయమన్నాను అనమాట। తనే కొబ్బరికాయ కూడా కొట్టేసింది, ఇంకా అక్కడి నుంచి శివాలయం దగ్గరికి వెళ్ళాము, కాకపోతే అక్కడ వీడియో తీయలేదండి, చాలా ఎండగా ఉంది, ఇంకా తీయడానికి అసలు వీలు అవ్వలేదన్నమాట। వెనకాల శివాలయం కూడా ఉంటుంది, చాలా చిన్నదనమాట, త్వరలో డెవలప్ చేస్తారనుకుంటున్నాను అక్కడ కూడాను। ఇంకా చూసారు కదండి గ్రామ దేవతలు పోలేరమ్మ ఇలా ఉందన్నమాట ఊరి దగ్గర, ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధంగా ఉంటారు గ్రామ దేవతలు, విగ్రహాల రూపంలో ఉంటారు, ఇలా శిలల రూపంలో కూడా ఉంటారు, తర్వాత కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారండి, అన్నమాట వీళ్ళందరూ నెక్స్ట్ మా పూజ అయిపోయిన తర్వాత చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు। పాప చూడండి చక్కగా రెడీ వచ్చింది, పండగ అంతా పాప దగ్గరే కనిపిస్తుంది అనిపించింది నాకైతే, ఊరు వెళ్ళినప్పుడు చక్కగా వడ్డాణం పెట్టుకుని శారీ కట్టుకుని రెడీ అయింది, పొంగల్ తల మీద పెట్టుకుని వచ్చింది, నాకు బాగా అనిపించింది అనమాట। నెక్స్ట్ ఇది ఉండి కొంచెం ఇక్కడ కట్ చేయడానికి తీసుకొచ్చాను, కుంకుమ అన్నీ పెట్టేసారు కొడుకుంజుకి, కొద్దిసేపు అయిపోతుంది అనమాట ఇది కూడాను। ఇంకా అయిపోయిన తర్వాత వెళ్తున్నాను ఇంటికి, దేవుడిలో వాటర్ కనిపిస్తుంది ఇలాగా బాబు కులం వచ్చేసరికి ఫస్ట్ సేపు ఎంజాయ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయామండి, బట్టలు తడుపుకోవద్దు హని డాడీ అరుస్తాడు, చాలు ఇంకా బట్టలు తడిపి ఉండదు దిగాలని హని బట్టలు తడుపుకోవద్దు అండి ఎక్కువ ఇవ్వండి అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను తీసుకొస్తాను। చూసారు కదా వాటర్ చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్ లాగా, అయితే కనుక వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ కూడా రాయండి ఫ్రెండ్స్, ఇలా జరిగిందన్నమాట ఉగాది రోజు కాసేపు కరెంట్ వెళ్ళాము, నచ్చింది కదండి వీడియో, థ్యాంక్ యూ అండి, బాయ్ సరిపోతే కలుద్దామండి, థ్యాంక్ యూ।